ఇక వార్తల వివరాలు చూద్దాం. టిఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. ఢిల్లీ వెళ్లే ముందు అభ్యర్థులు ఖరారు చేసిన సీఎం కేసీఆర్ పలువురు అభ్యర్థులకు బి ఫామ్లు ఇచ్చారు. ఇవాళ రేపు పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. పలు జిల్లాల్లో కొందరికి రెండివాళ్లు మరికొందరికి మొండి చేయి చూపించారు. అయితే ఆదిలాబాద్ నుంచి దండే విఠల్, మహబూబ్ నగర్ నుంచి సాయి చంద్, కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఖమ్మం నుంచి తాత మధు, రంగారెడ్డి నుంచి శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, వల్లగే వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నల్గొండ నుంచి ఎంసీ కోటిరెడ్డి, మెదక్ నుంచి డాక్టర్ యాదవ రెడ్డి, కరీంనగర్ నుంచి ఎల్ రమణ, భాను ప్రసాదరావు, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత. అభ్యర్థిత్వంపై ఇంకా క్లారిటీ రాలేదు. కవిత కాకుంటే మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అరికపూడి నరసింహారెడ్డిల పేరు బలంగా వినపడుతున్నాయి. ఇటీవల ఎమ్మెల్సీ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన బండ ప్రకాష్ స్థానంలో కవిత రాజ్యసభకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ జాబితాను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. టీఆర్ఎస్ విజయ గర్జన సభ డిసెంబర్19 నిర్వహించనున్నట్లు సమాచారం అందుతోంది. వరంగల్ విజయ గర్జన సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు పార్టీ అధినేత సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలో వచ్చే నెల 16 ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత సభ పెట్టాలని నిర్ణయించింది. డిసెంబర్19 ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ దేవన్నపేట శివార్లోని సుమారు 20 ఎకరాల్లో సభ కోసం భూమి చదును చేసే పనులు సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు మంత్రులు భూసేకరణ సంబంధించిన పనులు కూడా పరిశీలించారు. వరద తగ్గడం లేదు, వర్షాలు ఆగటం లేదు. ఆ 4 జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడు కుండపోత వానలు ప్రకాశం, గుంటూరు జిల్లాలను తడిసి ముద్ద చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలోని మంత్రులు, ఇన్ఛార్జీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, బాధితులను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరు కావాల్సిన అవసరం లేదని సూచించారు. వరద మిగిల్చిన నష్టంపై పక్కాగా అంచనాలు సిద్ధం చేయాలన్నారు. గ్రామాల్లో రేషన్ సరుకుల పంపిణీ పగడ్బందీగా జరగాలన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీల పూడికతీత పనులతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య సదుపాయాలను కూడా కల్పించాలని సీఎం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రాజధాని రైతులు చేస్తున్న ఉద్యమానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మద్దతును ప్రకటించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల తిరుపతిలో పర్యటించిన తరువాత రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకుంది. అమరావతి కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు షా హితబోధ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు ఉద్యమంలో ఇప్పటికే పాల్గొని మద్దతు తెలిపారు. తాజాగా బండి సంజయ్ వారికి అండగా నిలిచారు. త్వరలో ఆయన రాజధాని రైతులను కలవనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ వెళ్లి రైతుల్ని కలిసి సంఘీభావం ప్రకటించాలని భావిస్తున్నట్లు పార్టీ నేతలకు ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయడంపై గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. రైతుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. నల్ల చట్టాల రద్దులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కీలక భూమిక పోషించారంటున్న రామ్మోహన్తో మా ప్రతినిధి సద్దాం ఫేస్ టు ఫేస్. మనతో పాటు కాంగ్రెస్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు, రామ్మోహన్ గారు. సార్ చెప్పండి. నమస్కారం అండి. ఈరోజు రైతుల గురించి పోరాటం చేస్తున్నారు. ఇది గత కొన్ని రోజుల నుంచి ఢిల్లీలో ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ యుద్ధం, రైతులు ఏదైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళకు మేము ఎప్పుడైనా వాళ్ళు ఎంబడి మేము కోఆపరేట్గా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ప్రియాంక గాంధీ ఉన్నారు, సోనియా గాంధీ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మేము రైతులకు ఇచ్చేసిన ధర్నా చౌక్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. అది ఏ సమంజం అనుకోవాలా అండి? మోడీ గారు ఎంత ఆపోజిట్గా ఉన్నారు, రైతులకు ఏమైనా చేస్తున్నారా? నల్ల చట్టాలు గత ఒక 6 నెలల నుంచి ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఏం లేదు, వాళ్ళ మీద అరెస్టులు చేయాలి, చట్టాల కింద వాళ్ళని లోపలికేయాలి. రైతులకు ఆపోజిషన్గా ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, రెండు రాష్ట్రాలు రైతులకు విపరీతంగా వాళ్ళని అనుకుంటున్నాం. మేము ఇప్పుడు అంటున్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులు మేము ఒడ్లు కొంటున్నాడు. చూడండి, నల్గొండ, సూర్యాపేట ఇక్కడ రోడ్ల మీద ధాన్యాలు పోసి వాళ్ళు వానకు కొట్టుకపోతున్నాయి. ఎక్కడ కొంటున్నారు వాళ్ళు? ఒడ్లు కొనే ఏ జిల్లాలో, ఏ ఊర్లో ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పోసి రైతులు ఆత్మహత్య చేసుకుంటారు ఒడ్ల పైననే.
ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలు మేము కఠినంగా మేము ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మేము ఎప్పుడూ రైతులకు అండంగా మేము ఉంటాం. కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మా ఉద్యమంతో ఈరోజు నల్ల చట్టాలు, మూడు నల్ల చట్టాలు రద్దయిందని చెప్తున్నారు. దానిపైన మీరేమి? ఈ నల్ల చట్టాలు అనేది రద్దు అనేది మేము గత మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కానించి మేము ఎల్లప్పుడూ రైతులకు మేము సపోర్ట్గా ఈరోజు వచ్చి బీజేపీ గవర్నమెంట్ అక్కడ సెంట్రల్లో స్టేట్లోనే మాకు టీఆర్ఎస్ పార్టీ మేము అండగా ఉంటాం. కానీ ఈ రెండు పార్టీలు దెందు దెందే రెండు రెండు ఒకటే. రైతులకు ఎప్పుడు ఇవి రెండు పార్టీలు న్యాయం చేయవి ఇవి మా కాంగ్రెస్ పార్టీ మా అభిప్రాయం. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధర్నా చేసిందో దాని ఫలితంగా ఈ నల్ల చట్టాలు రద్దు కాలేదని, నల్ల చట్టాల రద్దుకు ప్రధానమైన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేయడంతో ఈరోజు నల్ల చట్టాలు రద్దయ్యాయనేసి కాంగ్రెస్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ గారు తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం చేయడంతో ఈ నల్ల చట్టాలు రద్దు కాలేదు. మేము విన్నంటూ ఉంటూ రైతులకు అండగా ఉండడంతో, రైతుల కోసం మేము పోరాడటంతోనే ఈరోజు నల్ల చట్టాలు రద్దయ్యాయనేసి రామ్మోహన్ గారు తెలుపుతున్నారు. ఓటు స్టూడియో. మధురాజు స్థితిగతుల గురించి బీసీ కమిషన్ ద్వారా సుప్రీంకోర్టుకు వివరించకుండా జాప్యం చేస్తున్నారని తెలంగాణ మధురాజు మహాసభ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. ముదిరాజు కులస్థలను బీసీఏలోకి మార్చాలని డిమాండ్ చేస్తారు. జీవో నెంబర్ 98/1964 సవరణ చేయాలని జ్ఞానేశ్వర్ కోరారు. ఇక ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చాలని ఎలా ఉద్యమానికి వెనకాడబోమని హెచ్చరించారు. బీసీలో ఉన్నటువంటి ఏ కులాలకు రవ్వెత్తు నష్టం జరిగినా మాకు ఇది అవసరం లేదు. మా మాట మేము అడుగుతున్నాం. ఎందుకంటే వర్గీకరణ జరిగినప్పుడు ముందు ఏవైతే కులాల జనగణన చేసి పర్సంటేజ్ ఫిక్స్ చేసిరో 7% అందులో మేము ఉన్నామని చెప్తున్నాం. దానికంటే ముందు 1964 నుంచి మేము ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ మాకు జీవో ఇచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ 98 జనవరి 22 నాడు 1964 ఈ జీవో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి అంతకుముందే ఫిషర్మెన్ మేము డిసైడ్ అయినాం. వేరే సొసైటీలో దాన్ని జీవనైనా పుచ్చుకుంటున్నాం. కనుక కులవృత్తులు ఏంటంటే ఏబిసిడి కేటగిరీ అయితే ఫిక్స్ చేసిందో ఏదో కొన్ని కులవృత్తుల మీద ఉన్నటువంటి కులాలను పెట్టారు. అందులో మేము ఉన్నాం. ఫిషర్మెన్స్ ఏ గ్రూప్లో ఉన్నప్పుడు మేము ఫిషర్మెన్ ఉన్నాం కనుక మేము ఏ గ్రూప్లో ఉన్నాం. ఇలా తెలంగాణలో కూడా 82% 83% సొసైటీలు ముదరాలయ్యాయి. ఇలాంటి చాలా అంశాల మీద సుదీర్ఘంగా ఒక బుక్లెట్గా తయారు చేసి గవర్నమెంట్ కూడా ఇవ్వబోతున్నాం. గవర్నమెంట్ చేయని పక్షం లోపల మా యొక్క పోరాటం ఎట్లుంటుందో. జిహెచ్ఎంసీలో కాంట్రాక్టులు ఇప్పిస్తామంటూ జేసీబీ ట్రాక్టర్ యజమానుల వద్ద డబ్బులు తీసుకుని పరారైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లాకు చెందిన నాగేంద్ర మహబూబాబాద్తో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో జేసీబీ ట్రాక్టర్ల యజమానులు నమ్మించి నగదు వసూలు చేసి పరారయ్యాడు. జిహెచ్ఎంసీలో 3 ఏళ్ల పాటు కాంట్రాక్టులు ఇప్పిస్తామని నమ్మబలికాడు నాగేంద్ర. స్థానిక యువకులు ఏజెంట్లుగా నియమించుకుని 100ల మంది నుంచి 1 కోటి పైగా వసూలు చేశారు. తర్వాత డబ్బులు ఇచ్చి వారిని హైదరాబాద్కు రమ్మనడంతో వారంతా గ్రేటర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తీరా కార్యాలయం వద్దకు వెళ్లిన వాహనాల యజమానులను గ్రేటర్ సిబ్బంది అక్కడి నుంచి బయటకు పంపించడంతో మోసపోయినట్లు అర్థం చేసుకున్నారు. దీంతో బాధితులంతా నాగేంద్రను నిలదీగా కొందరికి చెక్కులు ఇచ్చి వారి నుంచి తప్పించుకున్నాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో బాధితులంతా మెహబూబాబాద్ పోలీసును ఆశ్రయించారు. నాగేంద్ర అని అంటే ఇట్లా నెలకు 90,000 ఇస్తానని బండికి 60,000 రూపాయలు ముందుగానే అడ్వాన్స్గా కట్టించుకొని టాక్టర్లకు 60,000 జేసీపీకు 2,20,000 అని మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మీకు కంపెనీలో చేస్తాం, మీరు మంచిగా ఉంటారు, మీకు నెలకు డబ్బులు నెల కాతలుగానే మీకు డబ్బులు పడతాయి అన్నట్టు మమ్మల్ని మోసం చేసి నాగేంద్ర అంటే ఆయన దానికి మన కాదు అన్నట్టు ఆయనే ఇంకో ఆయనే వీళ్ళంతా మమ్మల్ని మోసం చేసి డబ్బులు కట్టించుకున్నారు. అట్లాగనే నా ఒక్కని లెక్క గరిష్టానికి ఒక 60-70 మంది మనుషులని జేసీపీ 100,000 రూపాయలు అడ్వాన్స్ ఇట్లా కట్టించుకొని తీర లాస్ట్కి వచ్చారంటే మా డాక్టర్లు జేసీపీలు తీసుకుపోయి జిహెచ్ఎంసీ కాడ మేము ఆ బ్రిడ్జ్ కింద టవర్ కింద పెడితే అక్కడ వాళ్ళు ఉండే అధికారులు ఉండి ఏమన్నారంటే అక్కడ ఉన్న గుమ్మస్తలకి ఇట్లా మీరెవరు ఇక్కడికి వచ్చి పెట్టిళ్ళు, మిమ్మల్ని రమ్మన్నది ఎవరు, మిమ్మల్ని పిలిచినన్నది ఎవరు అంటే ఏంటండి మరి ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇంత బాధ పెట్టినావు కాబట్టి మరి వాళ్ళు మమ్మల్ని తీసేయమంటారు బండ్లు మరి మేము ఎక్కడ పెట్టుకోవాలి, మాకు చుట్టం లేదు పక్కన లేదు హైదరాబాద్లో మాకు అయ్యలేడు అవ్వలేడు దిక్కులేడు అండి అని మేము మళ్ళీ పోయి మొర పెట్టుకుంటే నేను రేపే మీ కంపెనీలో జాయిన్ చేస్తాను అన్నాడు. కథ చెల్లు స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఇప్పటికీ 4 రోజుల కాంచి మమ్మల్ని ముప్పు తిప్పల పెడతాడు.
జల ప్రళయంతో దెబ్బతిని కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజలకు చేయూతనిచ్చి ఆదుకోవాలని తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల నాయకులతో పవన్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు అండగా నిలిచి సాయం అందించాల్సిన తరుణమిదనని చెప్పారు. వరదలతో పాటు ప్రజల కష్టాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన కొరవైందని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ వెల్లడించారు. ఈ విషయంలో ఇంకా కొంతమంది నేతల అభిప్రాయం తీసుకోవాల్సి ఉందన్నారు రాజనరసింహ. గాంధీభవన్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దనే అంశంపై పార్టీ నేతలతో చర్చించినట్లు చెప్పారు. తమ నిర్ణయం అధిష్టానానికి తెలియజేసిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే విషయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, డిసిసి ప్రెసిడెంట్లు వారి యొక్క అభిప్రాయాలు స్వీకరిస్తూ ఆ రెస్పెక్టివ్ జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ ఉన్న లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ బలము ఆ రెస్పెక్టివ్ జిల్లాలో ఏముంది, కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యలో జరుగుతున్న పరిణామాలు, ఇవన్నీ అంశాలపై చర్చ జరిగింది. అందరి యొక్క అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఇంకా కొంతమంది నాయకులతోటి వారి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని రాబోయే ఈ ఎన్నికలలో పోటీ చేసే అంశం పైన కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటున్న విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నాము. త్వరలోనే మళ్ళీ దీనిపైన ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. హైదరాబాద్ నగరంలోని పలు కాలనీల్లో కరోనా రెండో డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించినట్లు జిహెచ్ఎంసీ వెల్లడించింది. గ్రేటర్ పరిధిలో 4846 కాలనీల్లో మొదటి డోసు కార్యక్రమాన్ని పూర్తి చేశారు అధికారులు. ఇక రెండో డోసు కోసం మొదటి డోసు తీసుకున్న వారికి పలు కాలనీల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్లో నగరంలో 4846 కాలనీల్లో ముందుగా ఇంటికి వెళ్ళి గుర్తించి జాబితాను తయారు చేసి మరుసటి రోజు వ్యాక్సిన్ తీసుకునే విధంగా సిబ్బంది కృషి చేయనున్నారు. దీంతో పాటు సంబంధిత ఇంటికి స్టిక్కర్ను కూడా వేయనున్నారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణకు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతూనే ఉంది. తీవ్ర అస్వస్థతతో ఆయన ఆసుపత్రిలో చేరారు. నిన్న విషమ పరిస్థితుల్లో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారు. కాగా నేడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై అపోలో ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ను విడుదల చేశాయి. రక్తపోటు స్థాయి తీవ్రంగా ఉండడంతో రక్తపోటును సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వాసో ప్రెజర్ సాయంతో చికిత్సను అందిస్తున్నట్లు బులెటిన్లో వెల్లడించారు. ఆయన స్పృహలోనే ఉన్నారని, పరిస్థితి విషమంగానే ఉన్నందున ఐసీయూలోనే చికిత్సను అందిస్తున్నామని వైద్యులు ప్రకటించారు. శత్రుదేశాల క్షిపణులకు దొరకకుండా వాటిని విధ్వంసం చేసే శక్తితో తయారైన ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌక ఇండియన్ నావీ అమ్ముల పదిలోకి చేరింది. ప్రాజెక్ట్ 15B లో భాగంగా నిర్మించిన ఈ నౌక స్టెల్త్ టెక్నాలజీతో శత్రు కన్నుగప్పి ముందుకు వెళుతుంది. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో జరిగిన కమిషనింగ్ వేడుకు ముఖ్య అతిథిగా హాజరైన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ దీనిని జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం క్లాస్ స్టెల్డ్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లకు ఇది ప్రధాన నౌకని అన్నారు. ప్రాజెక్టు 15B లో భాగంగా 4 నౌకలు నిర్మించారు. వాటికి విశాఖపట్నం, మోర్మగావ్, ఇంపాల్, సూరత్ నగరాలు పేర్లు పెట్టారు. అలాగే కలవరి క్లాస్ సబ్మరైన్ వేలా కమిషన్ సెరిమోనీ 28న జరగనుంది. ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మినర్ కరంబీర్ సింగ్ హాజరు కానున్నారు. అనంతపురం జిల్లా నార్పల్లిలో డ్రైవర్షన్ రోడ్డు వరద ప్రవాహంలో కొట్టుకుపోతోంది. రాకపోకలకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారిపై కానీ బ్రిడ్జిని తొలగించిన తర్వాత దాన్ని పట్టించుకున్న వారే లేరని స్థానికులు వాపోతున్నారు. ఎన్నో గ్రామాలకు ప్రధానమైన ఈ మార్గాన్ని అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గ్రామంలో ఈ బ్రిడ్జి మాకు చాలా ఇబ్బంది పెడుతోంది. దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇది చెప్పడమే ఉంది కానీ ఇక్కడ కట్టడమేమీ లేదు. చూపి చూడడానికి మాత్రమే మట్టి రోడ్డు వేసి మట్టి రోడ్డు మీద పోని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మట్టి కూడా నిన్న 3 రోజుల నుంచి వంక దాటనికోకుండా రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతున్నది. ఇప్పటికైనా ఈ ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు ఈ పూతలేరు బ్రిడ్జిని నిర్మాణం వెంటనే పనులు చేపట్టకపోతే వారి ఇండ్లైనా ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాము. మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. దేశంలో బంగారం ఎంత పెరిగినా కొనుగోలు మాత్రం జరుగుతూనే ఉంటాయి. అయితే బంగారం ధరలు మాత్రం నిలకడగా ఉండవు, క్రమంగా తగ్గుతూ పెరుగుతూ వస్తూ ఉంటాయి.
ఈ నేపథ్యంలోనే సిటీ విజన్ తమ యూవర్స్ కోసం బంగారం ధరలకు సంబంధించిన సమాచారం ప్రతిరోజు అందిస్తుంది. ఇక ఈరోజు హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 కేరట్ల 10 గ్రాముల బంగారం ధర 45,740 రూపాయలు ఉండగా 24 కేరట్ల 10 గ్రాముల ధర 49,000 రూపాయలుగా ఉంది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయని, మున్ముందు పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. శబరిమలలో భక్తుల సందడి మొదలైంది. కేరళ సహా దేశవ్యాప్తంగా ఉన్న అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. అయితే కేరళతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో శబరిమల అయ్యప్ప దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు ఆలయ అధికారులు శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆలయం ఉన్న కొండలు దర్శించుకునేందుకు జిల్లా యంత్రాంగం యాత్రికులను అనుమతించింది. భారీ వర్షాల కారణంగా కేరళలోని పంబా వంటి ప్రధాన నదుల్లో నీటిమట్టం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఆలయం చుట్టుపక్కల కొండ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఫ్రాన్స్ నుంచి ఎగుమతి చేసుకుంటున్న అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను వచ్చే ఏడాది జనవరి నుంచి అప్గ్రేడ్ చేసేందుకు వాయుసేన నిర్ణయించింది. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి 30 రఫేల్ విమానాలు భారత్కు చేరుకోగా మరో 3 విమానాలు డిసెంబర్లో రానున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక మెరుగులుదిద్దేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అప్గ్రేడ్కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం అందుతోంది. భారత వాయుసేన ఆమోదం అనంతరం వచ్చే ఏడాది జనవరి నుంచి అప్గ్రేడ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. 2016లో రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్తో పాటు 60,000 కోట్ల రూపాయలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణలోని రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గత 2 రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటింది. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపింది. అందుకనే రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అంతేకాదు ఖమ్మం, నారాయణపేట, నాగర్ కర్నూల్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నల్గొండ, భువనగిరి, సూర్యాపేట, హైదరాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేశారు. హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి చిన్న చిన్న చినుకులు పడ్డాయి. నల్లని మబ్బులతో చీకట్లు కమ్ముకున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తారుగా వర్షం కురిసింది. ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు క్రింది స్థాయి సిబ్బందిని అలర్ట్ చేశారు. అయితే శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తేలికపాటి వర్షం కురిసింది. జగద్గిరిగుట్టలో అత్యధికంగా 4.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.